ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క ప్రార్థన ఛానల్ ద్వారా మీ గృహములో మీ అందరితో కలిసి దేవుని నామాన్ని మరి ప్రార్థించడానికి ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి నా దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఏ గృహములైతే నీ మాటలు ప్రకటించబడుతున్నాయో ప్రభువా, నీ బిడ్డలతో కలిసి నీ మాటలు మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు ప్రభువా. నా తండ్రి, దినాన మేము ధ్యానం చేయబోయే అంశాన్ని మేము గ్రహించినట్లుగా, జ్ఞానముతో వినగలిగినట్లుగా తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలు ఇస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరి శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని క్షమానేది ఎచ్చట నాకు దొరికేనని, ప్రేమనేది ఎక్కడ ఉందని క్షేమమనేది ఎచ్చట నాకు దొరికేనని, బంధువులను వెతికాను స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను స్నేహితులను అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. అందరికీ వందనాలండి. ప్రభు నామంలో ఈ దినాన చెరగొన్న ఇశ్రాయేలుల చిన్నది అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ దినాన రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మరి నయమాను అనేటువంటి సైన్యాధిపతిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చెరకొని తీసుకొని వచ్చినటువంటి ఇశ్రాయేలీల చిన్నది ఒక వ్యక్తి మనకి కనబడతా ఉంది. ఇక్కడ ఈ చిన్నదానిని గురించి మనం కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉందన్నమాట. ఎందుకంటే ఆరాము దేశంలో ఈ సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను ఇంటికి ఈ పిల్ల ఎలా వచ్చింది అంటే, ఇశ్రాయేలు దేశం పైన ఈ యొక్క సైన్యాధిపతి యుద్ధము చేసి వారందరినీ కూడా మరి చల్లా చెదురులు చేసి వారిని ఓడించి ఈ చిన్నదానిని పట్టుకొని ఆయన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ చిన్నది ఆ ఇంటిలో ఒక పని పిల్లగా అంటే ఒక పని మనిషిగా జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. అయితే ఈ యొక్క సైన్యాధిపతికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఎక్కడ యుద్ధం చేసినా జయము కలుగ చేస్తూ ఉంటాడు ఈయన. ఎక్కడ యుద్ధము చేసినా కూడా అపజయం ఉండదు ఈయన జీవితంలో.
తన యజమానుల దృష్టికి ఘనుడై దైపొందిన వాడుగా కూడా ఉన్నాడు ఈయన. ఈయనకున్నటువంటి గొప్ప లక్షణాలు అన్నమాట ఇవి. అతడు మహాపరాక్రమశాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే అతనికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి కనబడతా ఉంది. ఆ దినాల్లో ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తుల్ని బయట వెలివే ఇవ్వడిన స్థలాల్లో ఊరికి దూరంగా ఉంచేటువంటి వారు. ఆ పరిస్థితుల్లో మరి యుద్ధం చేయటానికి వెళుతున్నాడు, రాజుగారి దృష్టికి గనుడిగా కనపడుతున్నాడు, మరి దైపొందిన వాడిగా కనపడుతున్నాడు, మహాపరాక్రమశాలిగా కనపడుతున్నాడు, అంటే యుద్ధం చేయటానికి వెళుతూ ఉన్నాడంటే ఈయనకి జబ్బున్న విషయం ఎవరికి తెలియదు. తన భార్యకు తెలిసి ఉండవచ్చు, ఆయనకు తెలుసు, కానీ మిగతా వారెవరికి కూడా తెలిసినట్లయితే ఇతన్ని దూరంగా ఉంచేటువంటి దినాలన్నమాట అవి. ఇతను దూరముగా ఉంచబడకుండా యుద్ధాల్లోకి ఆ దేశం మధ్యన సంచరిస్తూ ఉన్నాడు అంటే ఇతనికి వ్యాధి ఉందనేటువంటి విషయాన్ని వారి ఒక రహస్యముగా దాచి ఉంచటం అనేది జరిగిందన్నమాట. అయితే యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, ఇస్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు, ఆ దేశాన్ని జయించాడు, అక్కడి నుండి ఒక చిన్నదానిని తీసుకొని వచ్చి తన భార్యకు పరిచర్య చేయటానికి తన ఇంటిలో ఒక పని మనిషిగా ఉంచుకున్నారు. మరి తన దేశాన్ని ఓడించినటువంటి సంగతి ఆమెకి తెలుసు. ఆమెని బలవంతాన ఆమె కుటుంబంలో నుంచి పనిగట్టుకుని తీసుకొని వచ్చి వీళ్ళ కుటుంబంలో జాయిన్ చేసుకుని ఏమితో ఎట్టి చాకర్లు చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా చిన్నదానికి తెలుసు. అయినా ఆ బాధ కానీ ఆ కోపం కానీ ఆ చిన్నదాని హృదయంలో మనకి కనబడినట్టుగా గ్రంథంలో రాయబడల. ఆ చిన్నది అనుదినము పరిచర్య చేస్తూ ఉంది, ఈ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా గమనిస్తూ ఉంది. ఎలాంటి వారు, ఆరోగ్యవంతుల అనారోగ్యవంతుల, అసలు ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ చిన్నది మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి స్థితినంతా కూడా పరిశీలనగా చూస్తూ ఉంది. కానీ ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే ఈ యొక్క యజమానుడు నయమాను ఒక భయంకరమైన కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి అన్నమాట. ఆ చిన్నదాని మనసు చాలా బాధ కలుగుతుంది. ఈయన ఇంత పరాక్రమశాలి, ఇంత విజయశీలి, ఇంతమంది మనుషుల దృష్టికి దయ పొందినవాడు, మరి అయితే ఎందుకు ఇలాంటి వ్యాధి చేత ఈయన శోధించబడుతున్నాడు అనేటువంటి బాధ కనబడతా ఉంది. అంటే బాధపడటానికి తన తండ్రి కాదు, తన రక్త సంబంధి కాదు, తన దేశస్థుడు కాదు. ఒక రకంగా ఆలోచిస్తే తన దేశాన్ని చెల్లాచెదురులు చేసిన ఒక శత్రువు. శత్రువుని గురించి ఇంత గొప్పగా ఆలోచించే మనసు ఈ చిన్నదానికి ఉంది అంటే ఈ చిన్నదానిలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఈ చిన్నదానిలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. నా యజమానుడు ఇలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, నేనేం సహాయం చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉందన్నమాట. ఆలోచన చేసి తన యజమానురాలతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడాలని తీర్మానం చేసుకుంది, ఆలోచించింది బాధ్యతగా. కానీ ఈ యొక్క తన యజమానురాలి దగ్గరకు వచ్చి ఆ చిన్నది మాట్లాడుతూ ఉంది, నా కుటుంబానికి నన్ను దూరం చేశారని మనసు లేదు, మరి మా దేశం మీద యుద్ధం చేశారనే మనసు లేదు. కానీ మీకున్న మనసు ఏంటంటే ఈ నయం అనుకున్నటువంటి ఈ రోగం ఎలా పోద్దా అని ఒక దయ కలిగినటువంటి హృదయం, బాధ్యత కలిగినటువంటి హృదయం, ఈయన క్షేమంగా ఉండాలి అనేటువంటి మనసు ఈమె యొక్క హృదయంలో ఉందన్నమాట. ఈ మంచి స్వభావం, ఈ మంచి బాధ్యత కలిగి, ఈ మంచి ప్రేమ కలిగి, శత్రువైన ఇతరుల కష్టంలో సహాయం చేసేటువంటి మరి తన యొక్క గుణాన్ని మనం ఆలోచించినట్లయితే ఇది ఒక దైవ స్వభావం ఉన్నటువంటి మనుషుల్లో తప్ప మరి ఏ ఎవరిలో కూడా, రాజైనా ధనవంతుడైనా కూడా వారిలో కనబడదన్నమాట. ఈ బాధ్యత కలిగిన మనసు, ప్రేమ కలిగిన మనసు, ఇతరుల కష్టంలో సహాయం చేసేటువంటి మనసు నా ప్రవక్త మరి ఆ నా షోమ్రోను దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడ ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి అతని గురించి మనసులో ఎంతో కలవరపడుతూ తన యజమానురాలు దృష్టికి ఆ విషయాన్ని తీసుకొని వచ్చిందన్నమాట. తీసుకొని వచ్చి ఒక మాటలో చెబుతుంది, అమ్మా షోమ్రోనులో ఉన్న ప్రవక్త, నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను, నాకెంతో ఆశగా ఉందమ్మా. ఆ ప్రవక్త ఇతనికి కలిగినటువంటి కుష్ఠ రోగమును బాగు చేస్తాడు అనేటువంటి
విషయాన్ని తన యజమానురాలికి తేటగా తెలియచేసింది. అప్పుడు ఆ యొక్క యజమానురాలు తన భర్త దగ్గరకు వెళ్ళింది, భర్తకి ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఈ యొక్క భర్త అయిన నయమాను రాజునద్దకు పోయి ఈ చిన్నది చెప్పినటువంటి మాట ప్రకారం ఆరాము దేశం వెళ్ళటం జరిగింది. ఆరాము దేశంలో ఉన్న ఈ రాజు రాజుకి ఇస్రాయేల్ రాజుకి పత్రికను పంపాడు. ఆ పత్రిక చదివినటువంటి ఆ రాజు అంటాడు, ఆయన కూడా తన యొక్క స్థితిని బట్టి హోదాను బట్టి తను కూడా ఏమనుకుంటున్నాడంటే, ఒక మనిషిని బాగు చేయటానికి బ్రతికించటానికి చంపటానికి నేనేమన్నా దేవుణ్ణా అని తన వస్త్రాలు చింపుకొని వ్యసనపడుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే నేను దేవుణ్ణి కాదు కదా, ఇది నాకెలా జర సాధ్యం అవుతుంది, నేను ఎలా ఇతని కుష్ఠరోగాన్ని మాన్పించగలను, ఇతను నా దగ్గరికి రావటానికి గల కారణం ఏంటి, ఇతను నాతో మరలా కలహం చేయటానికి కారణాన్ని వెతుకుతూ ఉన్నాడని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ విషయం దైవజనుడైన ఆ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తకు తెలిసింది. ప్రవక్త దాకా ఈ యొక్క సంఘటన వెళ్ళింది. అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు, నీవెందుకు నీ వస్త్రములు చింపుకొంటివి, ఇస్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకున్నట్లు అతని నా దగ్గరకు పంపించు అని చెప్పి మరి ఆ రాజుతో మాట్లాడినప్పుడు, మరి నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి రెండో రాజులు గ్రంథము 5:9 నేను చెప్పే మాటలు కనపడతాయండి. మరి గుర్రాలతో రథములతో వచ్చి మరి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలబడ్డాడు. ఎలీషాకి ఇలాంటి ప్రత్యేక మందిరాలు, స్టేజీలు, స్థలాలు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవంటారా, ఆర్భాటాలు? ఎందుకు ఆయన ఇంటిలోనే ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈయన ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, తను తాను దేవుని ఎదుట తగ్గించుకొని దేవునికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి. ఇంకా దేనికి కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనబడదు. మనం ఎంత గొప్పగా ఆలోచించినా కూడా తన్ను తాను చాలా సామాన్యుడిగా తగ్గించుకునేటువంటి స్థితిలోనే ఈ ప్రవక్త తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడనమాట. అయితే 10వ వచనంలో ఆ యొక్క ఈ నయమాను దగ్గరికి తన ఒక దూతను, తన దగ్గర ఉన్నటువంటి ఒక తన దాసుణ్ణి, ఒక దూతను ఈ యొక్క నయమాను దగ్గరకు పంపటం జరిగింది. గుమ్మంలోనే ఉన్నాడు, కనీసం లోపలికి రమ్మంటలేదు, ఈయన బయటికి రావట్లేదు. ఈనాడు కూడా మనం మన స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైనా మన కొరకు ఒక గొప్ప రాజు, ఒక సైన్యాధిపతి వచ్చాడు అంటే మనం ఎంతో హడావుడి పడిపోతూ ఉంటాం. మరి అది కూడా ఈ యొక్క ప్రవక్తలో కనపట్టలా. ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే, కానీ ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి కాదు, ఒక దేవునికి తప్ప. ఆ విధంగానే గుమ్మం ఎదుట సైన్యాధిపతి నిలబడినా కూడా ఆయన చెప్పాల్సిన మాట ఏదో ఒక మాట చెప్పి తన దూతను పంపి మరి ఆయన అలాగే ఊరుకున్నాడు. నయమాను కడుపు మంట, నయమాను యొక్క రౌద్రం పెరిగిపోతుంది, కోపం, ఏంటి అసలు నన్ను కలుసుకోవటానికి కూడా, నన్ను చూడటానికి కూడా, అసలు నాకున్న రోగం ఏంటో తెలుసుకోవటానికి కూడా, ఎక్కడ రోగం ఉందో ఆ చోటును చూడటానికి కూడా ఈయన అసలు బయటికి రావట్లేదని చెప్పి కడుపు మండిపోతూ ఉంది, కోపము రగిలిపోతూ ఉందన్నమాట. సహజంగా నేటి మానవుల జీవితాల్లో వారికంటూ ఏదన్నా తగ్గింది అంటే, వారికంటూ ఏదన్నా దొరకలేదు అంటే మరి ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరో తనలాగా ఉండాలని కోరుకోవటం అది అజ్ఞానం అని మాత్రం తెలియదు. నేను రాగానే నాలాగానే ఉండాలి, నన్నే కనపరచాలి, నాతోనే ఉండాలి అనేటువంటి ఇతరుల మీద కమెంట్ చేసేటువంటి స్వభావం అన్నమాట అది. కానీ అసలు ఇవేమీ కూడా ఈ ప్రవక్తకు పట్టవు. దేవుణ్ణి తప్ప మరెవరిని కూడా ఆయన కనపరచడానికి ఇష్టపడేటువంటి ప్రవక్త కానే కాదన్నమాట. నా రోగం ఎక్కడుందో ఈయన చూడలేదు,
నా రోగం మీద కనీసం చెయ్యన్న మోపి నా కుష్టు రోగమును తన చేతితో తాకి మాన్పి మాన్పించబడుతుందేమో ఆయన చెయ్యి నా మీద పడితే నేను అనుకుంటే ఈయన అసలు గుమ్మం కూడా దాటకుండా దగ్గరకు కూడా రాకుండా ఈయన ఏంటో తన ఒక మనిషిని పంపించి మరి నువ్వు వెళ్ళి యోర్దాన నదిలో స్నానము చేయమని చింత సింపుల్గా చెప్తున్నాడు ఏంటని కోపాన్ని ఆగ్రహాన్ని తిరస్కారాన్ని ఆయన హృదయంలో ఏవైతే నివాసం చేస్తున్నా అవన్నీ బయటకు వచ్చేసినాయి ఆ క్షణంలో. చాలామంది జీవితాల్లో అంతే, వారికి ఏదైనా దక్కకపోతే వారు కోరుకున్నది జరగకపోతే అప్పుడు వరకు నివాసం ఉన్నాయి అన్నీ హృదయంలో నుంచి బయటికి రావడం జరుగుద్ది అన్నమాట. ఆయన అనుకుంటున్నాడు ఇస్రాయేలీల దేశంలో నదులు లేక నేను ఇక్కడికి వచ్చానా, నేను ఎన్నో నదులు చూశాను నా జీవితంలో, శ్రేష్టమైన నదులు నాకు తెలుసు, ఎన్నో నదుల్లో నేను స్నానాలు చేసి ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చి యోర్దన్ నదిలోకి వెళ్ళి నేను స్నానం చేయటం ఏంటి, అతిశయం అడ్డం వస్తుంది. ఆయన యొక్క హృదయంలో ఈ యొక్క అహంకారం అడ్డం వస్తుంది. కానీ రౌద్రుడే వెళ్ళిపోయాడు, ఈయన మాట నేను విని సైన్యాధిపతిని అయ్యుండి నేను ఊహించింది జరగకుండా ఈయనేదో మరి సింపుల్గా ఒక మాట చెప్తే ఆ మాటకు నేను లోబడాలనేటువంటి అతిశయంతో తిరిగి వెళ్ళిపోయాడు. లోబడే మనసు లేదు. 13వ వచనంలో తన దాసుల్లో ఒకడు వచ్చి అంటున్నాడు, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నీకు ఆదేశించిన ఎడల నీవు చేయకుందువా. ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్పిన మాట దానికంటే మేలు కదా, ఎంతో గొప్ప పనిని నీకు అప్పగిస్తే నువ్వు అది చేయగలవు చేస్తావు, కానీ స్నానమే కదా నిన్ను చేయమన్నది, నీకేమీ ఆయన నీ మీద బరువు మోపలేదు కదా, సమాధానంతో ఆలోచన చేయమని చెప్పి మరి ఇది ఒక మేలైన విషయమేనని చెప్పి ఆ యొక్క దాసుడు చాలా ప్రేమతో మరి ఆ యొక్క నయమానుతో మాట్లాడటం జరుగుతుందన్నమాట. వెంటాడుతూనే ఉంటున్నారు ఎవరో ఒకరు, ఈ మేలుకరమైనటువంటి పని నువ్వు తప్పకుండా చేయటం మంచిదని చెప్పి మరి అతను ఏ ఆ యోర్దాన నది దగ్గరకు వెళ్ళేటట్టుగా అతను అతన మాటల ద్వారా అతని సలహా ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆ రౌద్రాన్ని అణిచి ఆ యోర్దాన నదికి వెళ్ళేటట్టుగా సూచనలు ఇవ్వటం జరిగిందన్నమాట. అయితే ఆ యోర్దాన నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయ్యేను, అతడు శుద్ధుడయ్యాను. అనేకమైన నదులను గురించి ప్రవక్త చెప్పలేదు కానీ యోర్దాన నదికే ఎందుకు వెళ్ళమన్నాడు అని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎన్నో నదులు ప్రవక్తకు తెలియవా, ఎక్కడెక్కడున్న నదులు ప్రవక్తకు తెలియవా, ఆయన ఇస్రాయేలు వంశం దేశపు వాడే కానీ మరి ఎందుకు యోర్దాన నదిలోనికే వెళ్ళమని చెప్పాడు, ఆ యోర్దాన నదికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అసలు ఆయన మాటలో ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఆయన ఎందుకు అప్పుడు మన నాటి సమాజంలో ఎంతోమంది సేవకులు అలా ఖర్చీపు అలా విసరగానే స్వస్థ అంటున్నారు, ఇలా ఆ కొబ్బరి నూనె చిలకరించగానే స్వస్థత అంటున్నారు, మరి ఇంకా ఏవేవో వస్తువులను వినియోగించి ఏవేవో ఒక్కొక్క రకమైనటువంటి స్టేజ్కి ఒక రకమైనటువంటి ప్రజలకి రకరకాలమైనటువంటి విధానాలను స్వస్థతల గురించి మరి జారీ చేస్తున్నటువంటి ఈ దినాల్లో ఈ ప్రవక్త ఆ దినాల్లోనే ఆనాటి కాలంలోనే తను ఒకే ఒక మాట చెప్పాడు, మాట వింటే దీవెన, మాట వింటే శ్రేష్ఠం, మాట వింటే విధేయత వస్తుంది అనేటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశము ఆ యొక్క దైవజనుడి ద్వారా తెలియజేయటం ద్వారా 7 సార్లు మునగమంటే 7 సార్లు మునగాల్సిందే, 6 సార్లు మునుగుతారంటే కుదరదు. 7 యోర్దాన నదికే వెళ్ళు నువ్వు అంటే యోర్దాన నదికే వెళ్ళాలి, కానీ మరి నేను ఒక నదికి వెళ్తాను అంటే కుదరదు. నిజంగా నీవు ఆ ప్రవక్త మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఏది చెబితే అది నువ్వు నమ్మాల్సినటువంటి అవసరత ఉంది. దీనంతటికి మార్గదర్శి ఎవరండి, యోర్దాన నదికి వెళ్ళటానికి ప్రవక్త దగ్గరకు వెళ్ళటానికి 7 సార్లు స్నానం చేయటానికి దీనంతటికీ కూడా ఒక మార్గదర్శి చిన్నది, పేరు చిన్నదే కానీ ఎంతో గొప్ప కార్యాన్ని ఆలోచించింది. మనం పేరుకు పెద్దవాళ్ళమే కానండి చిన్న కార్యాన్ని కూడా ఆలోచించలేని దుస్థితిలో ఉన్నాం మనం. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. వయసులో పెద్దవారంగా ఉన్నాం, అనుభవాల్లో పెద్దవారిగా ఉన్నాం, నైతిక విలువలన్నీ తెలిసినటువంటి వారు అయినా సరే మరి మన తోటి వారి గురించి కానీ మన కుటుంబంలో ఉన్న వారి గురించి కానీ
వీళ్ళకున్న ఒక దుర అక్కడ వ్యాధి కనపడుతుంది, ఇక్కడ ఇంకొకటి కనపడవచ్చు. సమస్య ఏదైనా కావచ్చు, వ్యాధే కావచ్చు, దురాలు బట్టే కావచ్చు, మరి ఇంకొకటే కావచ్చు. అయితే ఏమనుకుంటు ఏమని చెప్పినట్టుగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటే మంచిది అని ఆలోచన చేయగలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నదా చిన్నదే? ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయండి? నిజంగా దైవభక్తి కలిగిన వారికే వస్తాయి ఇలాంటి ఆలోచనలు. దేవుని మనసు కలిగిన వంటి వారికే వస్తాయి ఇలాంటి ఆలోచనలు. శత్రు స్వభావం కానీ, తిరస్కార స్వభావం కానీ, మరి విధేయత లేని స్వభావం కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. ఈ మార్గదర్శి అయిన ఆ ఇస్రాయేల్ దేశపు చిన్నది ఒక సైన్యాధిపతికి మార్గదర్శిగా ఉంది. నేటి సంఘాల్లో చూసినా, కుటుంబాల్లో చూసినా, మన పిల్లలకు మనం మార్గదర్శకులుగా ఉండలేకపోతున్నాం. మన కుటుంబాల్లో మనం, మన తోటి కుటుంబ సభ్యులకు మనం మార్గదర్శకులుగా ఉండటం అనే పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇక్కడ బానిసగా పనిచేస్తూ ఉంది, ఆ ఇంటిలో ఎన్నో చాకరీలు చేస్తూ ఉంది, అయినా తనే ప్రవక్తను ఎరుగునో ఆ ప్రవక్తను మర్చిపోలేదు. తన ఏ దేవుణ్ణి కలిగిందో ఆ దేవుణ్ణి మర్చిపోలేదు. ఇక్కడ పరిస్థితులు ఏమి అడ్డం కాదు, దేవుణ్ణి గురించి ఆలోచించడానికి, దైవత్వాన్ని గురించి మనసు మరి లోపల ధ్యానం చేయడానికి ఏ పరిస్థితులు కూడా చిన్నదానికి అడ్డంగా లేవు. మనమైతే అనేక కారణాలు చెప్తాం, ఏంటమ్మా ఇది నాన్న ఆరాధనకు రాలేదంటే అనేక కారణాలు. అవన్నీ పనికిరాని కారణాలే, పనికొచ్చే కారణాలు మాత్రం ఏమీ ఉండవు. దేవుని దగ్గరికి రావటానికి, ప్రవక్తను కలుసుకోవటానికి, ప్రయాణం చేయటానికి ఏది కూడా అడ్డం లేకుండా చిన్నదాని మాట ఏంటిలే అని అనుకోకుండా వెంటనే భార్యాభర్తలిద్దరూ ఆలోచన చేసుకుని ఆ మాటకు లోబడి తన దాసులతో బయలుదేరి ఆ ప్రవక్త ఇస్రాయేలు దేశంలోనికి వచ్చి దైవజనుడైన ఎలీషాను జ్ఞాపకం చేసుకోవటం, అక్కడికి రావటం జరిగిందన్నమాట. కానీ ఇక్కడ మనం ఒక మాటను ఆలోచన చేయాలి. ఒక ప్రవక్తను గురించి సమూయేలు గ్రంథంలో 15:22 మనకు ఒక మాట కనపడుతుంది. ఈయన స్నానం చేయటానికి 7 సార్లు స్నానం చేయటానికి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు, లోబడ్డాడు. ఆ ప్రవక్తను గురించి ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవటానికి ఒక్కింత తన హృదయంలో చోటిచ్చాడు. కానీ మాట వినటం అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 15:22 మరి ఒక మాట మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొనట వలన యెహోవా సంతోషించును. ఒకడు తన ఆజ్ఞలను గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించట వలన యెహోవా సంతోషించునా. ఆజ్ఞను గైకొంటే, ఒక వ్యక్తి ఆజ్ఞను అనుసరిస్తే యెహోవా సంతోషిస్తాడంట. ఒకడు దహన బలు అర్పించినా సంతోషించడం, ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. ఈ మాట వినకపోతే తిరుగుబాటుతో సమానం, సోది చెప్పుటను పాపముతో సమానం, మురక తగపరచుటను మా పనితో సమానం, మాయా విగ్రహాలను గృహదేవతలను పూజించటతో సమానం అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. యెహోవా మాట తిరస్కరించితివి గనుక మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమయాల జీవితంలో తనకున్నటువంటి రాజ్యాన్ని తీసివేసి దేవుడు ఆయన్ని విసర్జించి మరి సమయాలు ప్రవక్త సౌలు రాజుతో చెప్పడం జరిగింది. సమయాలతో మాట్లాడుతున్నాడు దేవుడు, మరి ఇదిగో నువ్వు దేవుని ఆజ్ఞను మీరేవు కనుక సౌలు రాజాని యొక్క రాజ్యాన్ని తీసివేసి వేరే ఒకళ్ళకి నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి ఈ ప్రవక్త ద్వారా మాట్లాడటం జరిగిందన్నమాట. తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు, మరి ఆ యొక్క రాజ్యాన్ని ఉత్తముడైన మరొక రాజుకి ఇవ్వటం జరిగింది. ఇశ్రాయేలీలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడాడు, పశ్చాత్తాపడ్డని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఇశ్రాయేలు దేశపు చిన్నదాని మాట నయమాను భార్య విందే లోబడింది. నయమాను తన భార్య మాట విన్నాడు, కానీ ప్రశ్నార్థకంగా ఉన్నాడు, లోబడాలా లేదా. ఇశ్రాయేల్ రాజు నయమాను మాట వినలేదు. మాట వినుటకు రాజు కదా అధికారం, అహం ఇవన్నీ కూడా అడ్డొచ్చినాయి అన్నమాట. అయితే సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా మాట కూడా వినలా. ఎలీషా మాట వినే వరకు నయమాను ఎవరో ఒకళ్ళు వెంటాడుతూనే ఉన్నారు, వినేలాగున తర్వీదు చేశారు.
కాబట్టి విన్నాడు స్వస్థపరచబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయాల మాట సౌలు వినలేదు కనుక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈనాటి కాలంలో మనందరము ఎవరి మాట వినాలి? మన తండ్రి అయిన దేవుడు ఎవరి మాట వినాలని కోరుకుంటున్నాడు? మత్తయి సువార్త 17:5 ఒక మాట మనకు కనబడుతుంది, చదువుతున్నాను, గమనించండి. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఒక ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అలాగే అపొస్తలుల గారి 3:22 కూడా మరొక మాట మనకు కనబడుతుంది. మోషే మాట్లాడుతున్నాడు. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మన సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని 23వ వచనంలో కూడా వ్రాయబడింది. సైన్యాధిపతి అయిన నయమాను నాశనం కాకూడదని బానిస అయిన చిన్నదైన యొక్క ఆలోచన, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని ఆమె కోరుకుంటూ ఉంది. శరీరంలో ఉన్న కుష్టు కంటే హృదయానికి ఉండేటువంటి కుష్టు, హృదయానికి ఉండేటువంటి ఆ ఘోరమైన వ్యాధి ఇంకా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట. అందుకే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు ప్రశ్న. కానీ ఇక్కడ మనం ఈ అంశం ద్వారా ఈ బానిసైన ఇశ్రాయేలు చిన్నదాని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, శత్రువుల చేతిలో ఉన్నప్పటికీ కూడా తాను కలిగి ఉన్నటువంటి దయ కలిగినటువంటి స్వభావాన్ని, తాను కలిగి ఉన్నటువంటి బాధ్యతాయుతమైన స్వభావాన్ని, నా ఏలినవాడు ఎక్కడుండాలో అని ప్రేమ కలిగిన స్వభావాన్ని ఎక్కడున్నా విడిచిపెట్టలేదు. శత్రువుల ఇంటిలో ఉన్నా కూడా వారిని కూడా ప్రేమిస్తుంది, వారిని కూడా బాధ్యతగా ఆలోచించింది. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి ఈనాటి మనమందరము కూడా ఈ గొప్ప మంచి లక్షణాన్ని మనం సంపాదించుకోవాలి. పేరుకు చిన్నదే కానండి, చాలా చిన్నది, పెద్దవాళ్ళ గురించి ఇక్కడేమీ చెప్పబడలేదు. కానీ మనం పెద్దవారం అయ్యాం, ఎన్నో జీవితానుభవాలు మన జీవితాల్లో మనం చూస్తున్నాం. మనం ఇతరులకు సహాయం చేసే విషయంలో, ప్రేమించే విషయంలో, ఒక సలహా ఇచ్చే విషయంలో, నేను నా ఇంటి వారు ఎక్కడుండాలి, ఎవరిని సేవించాలి, ఎవరి దగ్గరుంటే మేలు అని మనం ఆలోచన చేయాలి. అటు ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, తెలివి మనకు అనుగ్రహిస్తాడు, వివేచన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సమ్మతించి దేవుని మాటలు మనం వినాలి. యెషయా గ్రంథము 1:9 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు, భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలు అవుతారు. ఇదే యెహోవా వాక్ అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రవక్త ఏదైనా గొప్ప పని చెప్తే ఆ గొప్ప పనులన్నీ చేయటానికి ఇష్టపడేవాడు. కానండి ఈ యొక్క నయమాను జీవితంలో స్నానము చేయమనే మాట మరి ప్రవక్త చెప్పిన, దేవుని యొక్క వ్యక్తిగా ఆయన ప్రతినిధిగా చెప్పినా కూడా ఈ యొక్క నయమానికి ఏమాత్రం నచ్చల. నిజమే, ఈ దినాల్లో ఈయన గొప్ప గొప్ప కార్యక్రమాల్లో గొప్ప గొప్ప పనుల్ని గొప్ప గొప్ప పరిస్థితుల్లో మనం నిలబెట్టినప్పుడు ఆనందిస్తారు. కానండి మరి ఒక చిన్న కార్యము దేవుని మాట వినండి, దేవునికి లోబడండి అంటే ఎంతమంది కూడా ఆసక్తి చూపే పరిస్థితుల్లో లేరు. అదే గొప్ప గొప్ప కార్యాలైతే వాటి పట్ల చూపినంత ఆసక్తి, మరి దేవుని మాట వినండి అని చెప్తే ఆ ఆసక్తి ఇక్కడ కనపట్ల. దేవుని మాట వినటం మేలండి. మరి ఇంకా దహన బలు అర్పించట కంటే, కొవ్వు అర్పించట కంటే, పొట్టేళ్ళను అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినకపోతే మూర్ఖ తాగపరిచినట్టు, సోదె చెప్పుట అనే పాపములో మనం ఉన్నట్టు, మాయా విగ్రహాలను మనం పూజిస్తున్నట్లు, గృహదేవతలను మనం పూజిస్తున్నట్లు. కాబట్టి దేవుని యొక్క మాటను మనం ఎన్నడూ తిరస్కరించకూడదు. ఇక్కడ చిన్నదే కానండి, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఆ దేశంలో తన యొక్క కుటుంబంలో ఆమె ఏదైతే నేర్చుకుందో, ఏ కుటుంబంలో ఎలా పెంచబడిందో అనే లక్షణం మనకు సాక్ష్యం ఇస్తుంది. నిజంగా ఒక తిరస్కారమైనటువంటి కుటుంబంలో కానీ, ఒక విగ్రహారాధన కుటుంబంలో కానీ, ఒక మూర్ఖమైన కుటుంబంలో కానీ ఆ బిడ్డ పెంచబడినట్లయితే ఈ జ్ఞానం ఉండేది కాదు. దేశం విడిసి దేశం వచ్చినా
కుటుంబం మారి కుటుంబంలోకి వచ్చిన ఎన్ని పరిస్థితులు ఏ విధంగా మారినా సరే తన హృదయంలో ఉన్న నిర్ణయం మాత్రం మారల. అంత నిశ్చయత ఎక్కడది? తనంతట తన నిశ్చయతను సంపాదించుకోలేదు. దేవుడు హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు. అచ్చనదాని హృదయం దేవునికి ఇష్టంగా ఉంది. అచ్చనదాని జీవితంలో దేవుని యొక్క అనుమతి ఉంది కనుక ఎక్కడున్నా ఒక పై స్థానంలోనే ఆమె నుంచాడు. ఆమె మాట నయమాను వినటానికి, నయమాను భార్య వినటానికి దేవుడు సహాయం చేశారు. కుటుంబ యజమానైనా యజమానురాలైనా, సైన్యాధిపతి అయినా పరాక్రమశాలి అయినా, యుద్ధాల్లో విజయం సాధించేవాడైనా ఎవరైనా కానివ్వండి, దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, దేవుని మాటకు లోబడాల్సిందే. ఈ దినాల్లో మనం కూడా ఏది కలిగి ఉన్నా దేవుని మాట లేకపోతే అది వ్యర్థం. మనం ఎవరన్నా కలిగి ఉన్నా దేవుడు మనతో లేకపోయినట్లయితే అది వ్యర్థమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిరియా దేశపు రాజు జీవితంలో ఏ సన్నివేశం అయితే జరిగిందో, ఏ సమస్య అయితే ఉందో, మరి మన జీవితాల్లో మరొక సమస్య ఉండవచ్చును, కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ పాటించుట, దేవునికి లోబడుట, దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏ గృహములైతే నా మాటలు వినబడుతున్నాయో దేవుని మాటలుగా భావించి, ఈ కుటుంబంలో ఉన్న యజమానుడు యజమానురాలు పిల్లలు మరి ఎవరైనా కానీ ఇట్టి బిడ్డలు ఉండటం మన కుటుంబానికి కూడా దీవెన అన్నమాట. ఈ చిన్నదాని లాంటి చిన్నవాళ్ళు మన కుటుంబాల్లో ఉండటం మనకు దీవెన. కాబట్టి మన ఇంట్లో ఉన్న మన పిల్లలు, మన చిన్నది మన చిన్నవాడు ఎలా ఉన్నారు, మన చిన్నపిల్లలు అప్పటి నుండే ఇలాంటి మాటలు, ఇలాంటి దేవుని గుర్చిన, ప్రేమను గుర్చిన, మరి దయను గుర్చిన, కనికిరాన్ని గుర్చిన, బాధ్యతాయుతమైనటువంటి మాటలు మన పిల్లలకు మనం నేర్పించాలంటే మొదటగా మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా దేవుని యొక్క మాటలను నేర్చుకొని, దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించి, దేవునికి లోబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయండి. మరి ఇంకా ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ వాళ్ళు పరీక్షలు అయిపోయినాయి, 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. నేను మీకు ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఎడమానూరు జాగ్నల్ స్కూల్లో సమ్మర్ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు మరలా ఈ యొక్క 6 వారాల కోర్సులో మరి మీరు జాయిన్ అయ్యి వాక్యాన్ని నేర్చుకుంటే మంచిదని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీకు ఏమైనా ఆసక్తి ఉంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మరి మీ అందరికీ నా వందనాలు. ఆలోచించి వేసవకాలం మన పిల్లలు ఊరికే రోడ్ల మీద తిరగకుండా, ఎండల్లో తిరగకుండా వాక్యం విని, వాక్యాన్ని నేర్చుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని నేను కోరుతూ ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరొక అంశం ద్వారా మరలా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను.